ఏంటి తమిళ్లో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఎస్ గైస్, వెల్కమ్ టు తమిళనాడు. ఇప్పుడు నేను చెన్నైలోని VGP మెరైన్ కింగ్డమ్ లో ఉన్నా. ఈ రోజు మనం ఇండియా ఫస్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ టనల్ అక్వేరియం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రండి. ఇక VGP మెరైన్ కింగ్డమ్ ద మెయిన్ ఎంట్రీ. ఇది అవుట్ లుక్ చూడండి ఎట్లుందో. ఆహా, అదిరిపోయింది లుక్ బయట ఉండే. టూ టికెట్స్. మ్యామ్ స్కూబా డైవింగ్ కింద గైస్, ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది. 4,500 స్కూబా డైవింగ్ ఇక్కడ చూడండి. అంటే అండర్ వాటర్ అంటే ఇన్నర్ స్కూబా డైవింగ్ ఇది. ఇక్కడ వీళ్ళు యాక్సెస్ కార్డ్ ఇచ్చిండు. ఒక్కరికి 650 రూపీస్ టికెట్. లోపల ప్రతి సెక్టర్లో యాక్సెస్ కార్డ్ యూజ్ చేయాలి మనం. అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియంలో మొత్తం 5 జోన్స్ ఉన్నాయంట. అందులో ప్రపంచంలో ఉన్న అక్వాటిక్ లైఫ్ చూపిస్తారు. సో చూద్దాం ఎలా ఉంటారు. మనం ఒకవేళ నిజంగా రెయిన్ ఫారెస్ట్ అంటే అందరికి తెలుసు, అమెజాన్ ఆ కారణ గుర్తొస్తుంది. గైస్, వెల్కమ్ టు రెయిన్ ఫారెస్ట్. ఇక్కడ మెమొరీగా ఉండే ఫొటోస్ కూడా తీస్తారనమాట. ఇక రెయిన్ ఫారెస్ట్ అంటే అందరికి తెలుసు, అమెజాన్ ఫారెస్ట్ గుర్తుంది. ఫస్ట్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఆ రెయిన్ ఫారెస్ట్ లో ఏ ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయో మొత్తం ఇక్కడ చూపిస్తారు అనమాట. చూద్దాం. ఇక రెయిన్ ఫారెస్ట్ లో ఉండే రకరకాల చేపలు ఇవన్నీ చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చేపలు అయితే. చెప్ప పేరు ఆలీ అంట, ఆలీ జాతి. హౌ ఇస్ ఇట్? గుడ్. ఇస్ ఇట్ నైస్? హీస్ పోజింగ్. హలో హలో మిస్టర్, హలో మిస్టర్ రిజ్జుడ్, హలో హలో. చాలా బాగుంది అసలు చూడడానికి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏంటిస్తే నాకైతే దాని పేరు తెలియదు. నేను ఇంత భయంకరంగా చూడడానికి. రెయిన్ ఫారెస్ట్లో ఉండే అరపైమ చేప కేవలం పక్షుల్ని చేపల్ని మాత్రమే తింటాయంట. లక్ ఏంటంటే మనుషులు తినది ఇది. ఇక్కడ లోపలికి టన్నెల్స్ లా ఉంది అంటే లోపలికి మనం కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి దగ్గరగా. చాలా బాగుంది అసలు చూడండి. ఇదంతా రెయిన్ ఫారెస్ట్ లో ఉండే ఆక్వాటిక్ యానిమల్స్ ఇవన్నీ. ఓన్లీ రెయిన్ ఫారెస్ట్ లో కనిపించే ఫిషెస్ ఇవన్నీ. ప్రీతం బాబు అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడ ప్రీతం బాబు? అది తెలుగు అనమాట. చాలా బాగుందండి. మా భాష వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, వీళ్ళ భాష మాకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎవరి దగ్గర అయినా హిందీ కూడా అర్థం కావట్లేదు. హిందీ హిందీ అంటే హిల్లీ ఇల్లే హిందీ ఇల్లే అంటున్నారు. వీటిని మీర్ క్యాట్స్ అంటారంట. ఇవి ఆఫ్రికాలో ఉంటాయంట, ఆఫ్రికా ఫారెస్ట్ లో. అరే నీ ఫ్రెండ్ గారు ఎట్లా ఆడుకుంటాడు? ఒరే నీ ఫ్రెండ్ గారు చూసి నేర్చుకోరా. ఒరే బుద్ధిగా బుద్ధి లేదురా నీకు నిజంగా. ఇక్కడ చూస్తూ ఉంటారా బుద్ధి లేని కూడా. హలో ఒరే, వీడు గొర్రె అనుకుంటాడు. రా ఎలా ఉన్నావు? ఒరే చూడరా, ఒరే ఇక్కడ ఉన్నాంరా నీకోసం. గొర్రె వరకుంటుండేరా వీడు? ఒరే గొర్రె వరకు కూడా కారండి. చూడరా ఈ వైట్ ప్యారెట్ చూడండి. గొర్రె వరకుంటుంది కనీసం. మరి మనం చూడడానికి వచ్చిల్లు కనీసం పలకరించట్లేదు. కనీసం ఆన్ కోసం గెస్ట్లు వచ్చిల్లు. తిడుతున్నాడండి, తిడుతున్నాడండి వీడు. చూడండి తిడుతున్నాను నేను. నేను అంటున్నాను నాకు అర్థం కావట్లేదు వాళ్ళ లాంగ్వేజ్ లో. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చనుకోనా? వదలవు కదరా నువ్వు గొట్టిన అయ్యాలా. గైస్, ఇక నెక్స్ట్ మనం లేదు గార్జ్. గార్జ్ అంటే ఫ్రెష్ వాటర్ లేక ఫ్రెష్ వాటర్ ఆక్వా లైఫ్ అంటే. గార్జ్ లో ఫ్రెష్ వాటర్ ఆక్వాటిక్ లైఫ్ లో ఏ ఆక్వాటిక్ యానిమల్స్ అయితే ఉంటాయో అవన్నీ గార్జ్ లో ఉంటాయి అనమాట. అంటే మన సైడ్ కూడా ఫ్రెష్ వాటర్ మన సైడ్ ఉండేవని కూడా గార్జ్ అంటారు. ఇక్కడ చూడండి గ్లాస్ లేదు. ఇక్కడ ఇదంతా ఫ్రెష్ వాటర్ ఫిష్. రకరకాలు ఉంది. ప్లీజ్ డు నాట్ టచ్ ద ఫిష్. ఆహా గైస్, హౌ ఆర్ ఎవ్రీ వన్? ఇవాళ వీకెండ్ కదా, ఫుల్ రష్. చాలా మంది ఉన్నారు అనమాట. ఎందుకంటే సెకండ్ సాటర్డే కదా ఇది. సెకండ్ సాటర్డే సండే మాత్రం చాలా రష్ ఉంటుంది అంట. వీళ్ళందరూ అంటున్నారు ఇక్కడ సేమ్ ఫారెస్ట్ ఫీల్ వచ్చేలా చేసిన అనమాట. ఈ వాటర్ ఫాల్స్ లెక్క చెట్టు ఆర్కిటెక్చర్. ఆహా ఫుల్ల మరి రాజు.
గాయస్ ఈ చేప పేరు ఫ్లవర్ హాన్ అంట. చూడండి ఎలా ఉందో. దీని పేరు బ్లాక్ ప్యాక్. మన సైడ్ అయితే ఈ చేపలు బంగారు తీగలు అంటారు. చూడండి ఎలా ఉందో. చేపలేమో సిల్వర్ షార్క్ అంటారంట గాయస్. సిల్వర్ షార్క్. ఇంకా చిన్న చిన్న చేపలేమో సిల్వర్ డాలర్ అంటారు. ఇది చూడండి, ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. ఆక్వాటిక్ ఫ్లవర్ హంగేరి అంటారు దాన్ని. చూడండి ఎట్లా కదులుతుందో చూడండి. అది ఇవి మాత్రం భలే ఉన్నాయి అసలు చూడడానికి అయితే. డిఫరెంట్ ఉన్నాయి అసలు ఇవి. ఇంకా నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే చాలా మంది తెలుసు, సముద్ర తీరాల్లో ఉంటే రూట్ ఫారెస్ట్. ఈ ఫీల్ కలిగించేలా చేసి చూడండి. ఫారెస్ట్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు ఇక్కడ విజువల్స్ అయితే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఏ ఆక్వాటిక్ ఎనిమల్స్ అయితే ఉంటాయో ఆ ఆనిమల్స్ అన్ని అండ్ ఆక్వాటిక్ ఎనిమల్స్ ఫిషెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి చూడండి. చూద్దాం రండి. చూసిలు కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఎట్లా ఉంటుందో, అంటే సముద్ర తీరాల్లో ఉంటాయి ఇట్లా ఆ రూట్స్ అనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద రూట్స్ అట్లుంటాయి అన్నమాట. అక్కడ ఏ ఆక్వాటిక్ ఎనిమల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కనిపించే చేపలన్నీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోనే ఉంటాయి. ఉంది గైస్, ఈ చేపల పేరు బ్లూ స్ట్రైప్ స్నాపర్ అంట. స్ట్రాప్స్ అనేది స్ట్రాప్స్ ఉన్నాయి కదా దాని మీద. ఏ హాయ్, ఇది నా కెమెరా వచ్చేసి ముందు తిప్పుకుని వెళ్తుంది చూడండి. మరి నువ్వైనా ఎవరు కనీసం ఫోటో ఇస్తావు రే. ఎవరి ఫోటో ఇస్తారు రే. ఎవరి రే ఆగరా ఇల్లు వెళ్ళిపోతున్నాడు. ఇంకా నెక్స్ట్ కోస్టల్. కోస్టల్ అంటే సముద్రానికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ అంటే సముద్రానికి దగ్గరలో ఉన్న ఆక్వాటిక్ అనిమల్స్ చూడండి. ఇల్లు నుండి చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు రావు డాన్స్ చేసుకుంటా. అమ్మో ఇది అట్లున్నది. ఆ చూడండి గైస్ మీరు అది దాని టైల్ చూడండి. ఎంత ఉంది తోక అక్కడ దాకుంది ఎంత. అమ్మో అమ్మో అమ్మ బాబాయ్ ఇది చూడండి. ఇది బెయిర్. ఇది కెమెరా ఆన్ చేయగానే బెయిరుస్తుంది చూడండి. ఇందులో బెయిరుస్తున్నాయండి. దీని పేరు మోరే హీల్ అంట. మోరే హీల్. ఇది చూడండి భయంకరంగా ఉన్నాయి. ఇవి అగ్రెసివ్ ఉన్నాయి చూడండి. వాస్తవానికి కెమెరా పెట్టగానే చూడండి అగ్రెసివ్ ఇట్లా నోరు తెరిచి వస్తుంది చూడండి. ఇది చూడండి గైస్, ఇది ఇంకా వింతగా ఉంది. అమ్మో ఇంకా భయంకరంగా ఉంది చూడండి. టచ్ పూల్. ఇక్కడ ఏంటంటే జస్ట్ టచ్ చేయాలి అంటే ఆక్వాటిక్ ఎనిమల్స్ ముట్టుకునే ఛాన్స్ వచ్చింది ఇక్కడ. దీనికి టచ్ పూల్ అంటారు అందుకే. చూడండి మనం కూడా స్టార్ ఫిష్ ముట్టుకున్నాను రండి. నమస్కారం ఏసా. ఏసా గాయస్. ఇక డీప్ ఓషన్ అంటే ఓషన్ లోపల ఎలా ఉంటుంది ఆక్వాటిక్, ఏ ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. షార్క్ ఫస్ట్ ఫస్ట్ షార్క్ అనేసి చూడండి. షార్క్ గారు ఇవన్నీ షార్క్ కదా. గాయస్ ఇక వెల్కమ్ టు ఇండియా ఫస్ట్ అండర్ వాటర్ టన్నెల్. చాలా సేపు తర్వాత మన తెలుగు బ్రో కలిసి ఉంటే. బ్రో మీ పేరు బ్రో ఇక్కడ నుండి. గైస్ ఇక్కడ చూడండి లోపల అండర్ వాటర్ కేవ్ టన్నెల్ చెప్పినా కదా. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది అసలు. లోపల మొత్తం వాటర్ ఉంది చూడండి. షిప్ మోడల్ ఉంది చూడండి. గైస్ ఈ టన్నెల్ మాత్రం అత్తిరిపోయింది అసలు. ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తే పైన మొత్తం వాటర్, సైడ్కి మొత్తం వాటర్, చాలా రకరకాల ఆక్వాటిక్ ఎనిమల్స్. ఏదో వర్చువల్ లైఫ్ వచ్చినట్టు నిజంగానే. ఏదో లైఫ్ లేదా సముద్రం మధ్యలోకి వచ్చినట్టు నిజంగానే. అసలు ఎలా డిజైన్ చేసిన కానీ నిజంగానే ఇక్కడ ఉంటే సముద్రంలో ఉన్న ఫీల్స్ కలిసిందండి. అద్దరిపోయింది ఇద్దరు. ఇది మాత్రం ఇంకా అద్దరిపోయింది అసలు. సూపర్ ఉంది అసలు నిజంగా సముద్రం లోపల ఉంటుంది. మనం టన్నెల్లో ఉన్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే అయినా సైడ్కి మొత్తం చేపలు
అరే షార్క్ షార్క్ అండి సరచాప అసలు బొమ్మలు అండి సేవ నాకైతే సినిమాలో చూసినా కానీ సూరజ్ చేపని ఇంత దగ్గరగా ఇప్పుడు చూస్తా అనుకోలేదు అసలు. బాబు అది చూడండి ఎంత భయంకరంగా ఉందో అసలు. ఆ కళ్ళల్లో అయితే మొత్తం లైట్ ఫోకస్ కళ్ళు మెరుస్తున్నాయి మొత్తం. సూరజ్ చేప చేపలు తింటే అనుకున్నా కానీ తింటలేదు అది డైటింగ్ లోనే ఫ్రెండ్స్. టెంపుల్ స్టైల్లో ఇచ్చిండు ఆర్కిటెక్చర్ చూడండి. విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు నంది విగ్రహం దేవుడి విగ్రహం దేవత విగ్రహం చూడండి. అంటే పురాతన స్టైల్లో ఇచ్చిండు అనమాట. సముద్రం లోపల ఇట్లా ఉంటుందని డిజైన్ అనమాట. ఇది డిజైన్ చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా ఇదేదో చూడండి వింతగా ఉంది అసలు. సడన్ గా మీదకి వచ్చింది. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. పేరైతే తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. మీకు ఫుడ్ కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ బయటికి రాగానే షాపింగ్ మాల్ కూడా ఉంది చూడండి. చిన్నపిల్లలకి అయితే చాలా ఉన్నారా క్యాప్స్ ఉంటుందా క్యాప్స్. ఇగో ఇప్పుడు దాకా షార్క్ ఇష్టం కదా. ఇప్పుడు ఇది బొమ్మ షార్క్. బొమ్మ షార్క్ ప్రైస్ 476 rupees అంట. గైస్ ఇక ఈ అక్వాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది అసలు. అంటే ఇంకా ఇన్ని అక్వాటిక్ అనిమల్స్ ఉన్నాయి అనిపించింది. నీకు లొకేషన్ పెడతాం కొంచెం. కొన్ని షార్క్లు ఫేక్ అనిపించాయి గైస్. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక స్పెషల్ స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అంటిల్ దెన్ టాటా బై బై. టాటా బై బై ఫ్రమ్ చెన్నై.